ప్రకాశం జిల్లా చీరాలలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్జీఓ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా రవాణా, పరిరక్షణ, ప్రభుత్వ బాధ్యత, కార్మికులకు మెరుగైన వేతన సవరణ అంశాలపై చర్చించారు. ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ పరిరక్షణ కోసం ఈ నెల 6న జరుపు తలపెట్టిన సమ్మె ఇతర కార్మిక ప్రజా సంఘాలు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో చీరాల ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి శామ్యుయల్ మాట్లాడుతూ, ప్రధాన రూట్లలో బస్సులను ప్రైవేటుకు అప్పచెప్పి ఆర్టీసీని నష్టాల బాటలో ప్రభుత్వమే నెడుతుందన్నారు. డిపో కార్యదర్శి శీలం ఎలీషా, ఐటీసీ ఫెడరేషన్ కార్యదర్శి జి సుధాకర్, ఎరుకుల హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్నా, బలహీన వర్గాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి గోసల ఆశీర్వాదం, కొత్తపేట మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు చుండూరు వాసు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్వల్ శ్రీను, సిఐటియు కార్యదర్శి ఎన్ బాబురావు, ఏఐటియుసి అధ్యక్షులు మేడ వెంకట్రావు పాల్గొన్నారు. ఉందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ప్రకారమే ఈ రోజున ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంపదే, మరి ఒకవేళ నష్టం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదుకుంటుంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిని చేస్తా ఉన్నారు. అక్కడ బ్రేక్ పడాలా? అప్పుడు మంచి మంచి రూట్లన్నీ కూడా రాజకీయ నాయకులకి వెళ్ళిపోతుంది, వాటిని కూడా ప్రభుత్వం టేకప్ చేసి ఎక్కువ మంది నిరుద్యోగుల్ని చేర్చుకోవచ్చు, అనేక బస్సులు తిప్పి ఎంప్లాయ్మెంట్ చేర్చుకోవచ్చు. గతంలో మరి 64,000 మంది పనిచేసే వాళ్ళు 53,000 మందికి దాదాపుగా 11,000 మంది కార్మికులు తగినట్టుగా కాంప్లైంట్ చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క టైంని మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ శ్రమ చేస్తూ సంపద తీసుకొచ్చే విషయంలో కార్మికుల పాత్ర మామూలుగా లేదు, పోటీ పడుతున్నారు. ప్రైవేట్ దాంతో పోటీ పడి మరి మన లేకపోతే ఇది తీసేస్తారేమో, ఏం చేస్తారో అనే భయం కూడా, భయము ప్లస్ బాధ్యత, భయం కంటే కూడా బాధ్యత. అంతకుముందు ఆ బాధ్యత ఉండేది కాదు, ఇప్పుడు బాధ్యతగా వ్యవహరించబట్టి 64,000 మంది కార్మికులు చేసే పనిని 53,000 మంది కార్మికులతోటి చేస్తూ అధిక లాభాలు